దసరా కానుకగా అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిల్ముల మదనరెడ్డి, మహిళా కమిషన్ చైర్మన్ సుంటారెడ్డిలు అన్నారు. కోల్చారం మాజీ జడ్పీటీసీ పాశం శ్రీనివాసరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రుదుపురం శేఖర్ గౌడ్, కోనాపూర్ మధుసూదన్ రెడ్డి జన్మదిన వేడుకల్లో మదన్ రెడ్డి, సునీతారెడ్డిలు పాల్గొని యువ నేతలను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా మదన్ రెడ్డి, సునీతారెడ్డిలు మాట్లాడుతూ పెన్షన్లు రాని వాళ్లు ఆందోళన చెందవద్దని, అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు మంజూరు చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యువత విభాగం నేత కోనపురం సంతోష్రావు, యూత్ ఐకాన్ యావన్న గారి రవితేజారెడ్డి, గజనీ వెంకట్ గౌడ్, సోమా నర్సింహులు, తుక్కాపూర్ రవీందర్ రావు, కొమ్ముల సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. మళ్ళీ 62 పెన్షన్లు మన కొత్తగా వచ్చినాయి, అందరికి కూడా ఇవ్వడం జరిగింది. ఈ స్థానిక సర్పంచ్ గారు కూడా బాగా కష్టపడి, ఎందుకంటే ఆమె ప్రజలనే ఉంటుంది కనుక ఎవరికి ఏం అవసరం ఉన్నదనే ఉద్దేశంతో 62 కూడా అత్యధికమైన పెన్షన్లు ఇక్కడికి శాంక్షన్ చేయించడం జరిగింది. పోతే ఇంకా 30 ఏదో 40 ఏదో పెన్షన్లు అడుగుతాను. ఒకటే నేను మనవి చేస్తున్నా, ఇవాళ 57 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మన ముఖ్యమంత్రి గారు పెన్షన్ ఇస్తానని చెప్పిండు, ఇవాళ ఇవ్వడం కూడా జరిగింది వాగ్దానం ప్రకారంగా. మీరందరు కూడా ప్రతి సర్పంచు, మరి గౌరశంకర్ గారు, ఇంకా సీనియర్ నాయకులు కూడా మీరందరు గ్రామ గ్రామానికి కూడా వెళ్ళి మనకు ఒక గౌరవం ఉంటుంది. మరి ఎవరైతే మరి అలా పెన్షన్ వచ్చిందంటే వాళ్ళకి పండుగ మాదిరిగా ఉంటుంది, రాని వాళ్ళకి బాధ ఉంటుంది. అందుకొరకు ఆ పెన్షన్ల లిస్ట్ అంతా తయారు చేయించినట్టయితే నేను తప్పకుండా శాంక్షన్ చేపిస్తాను అనేది కూడా మీకు అందరికీ మనం చేస్తుంది. చాలా సంతోషం, ఇవాళ కిష్టాపూర్ గ్రామం మరి నేను పెట్టలేదు, తర్వాత అప్పాజిపల్లి గ్రామంలో మరి ఎవరో చనిపోయిందంటే ముఖ్యమంత్రి గారు మరి మొన్ననే అందరికి కూడా పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆసరా పెన్షన్స్ దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మందికి ఇవ్వడానికి కూడా పెన్షన్స్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా మన మండల హెడ్ క్వార్టర్లో కూడా మీరందరూ కూడా పెన్షన్ కార్డు మొట్టమొదటిసారిగా మీకంటూ పెన్షన్ వచ్చేటువంటి వారికి ఒక గుర్తింపునివ్వాలన్న ఒక ఆలోచనతో మరి గుర్తింపు కార్డును మరి పంపిణీ చేయడం జరుగుతోంది మన గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ దిశగా మన కొత్త వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన గ్రామంలో పాత పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా గుర్తింపు కార్డు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మనకు